హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో అయితే షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి మీరైతే కాల్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు JNTU H1112 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలన్నా, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కావాలన్నా, JNTU అప్డేట్స్ ఛానల్ లింక్ కావాలన్నా, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే JNTU H1112 బీటెక్ రిజల్ట్స్ అయితే ఈ 1211లో వచ్చేసరికి R23, R18, R16, R15, R13 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. R23 వాళ్ళు ఏమో 1 2 బీటెక్ రెగ్యులర్, మిగతా అన్నీ కూడా సప్లీ అనమాట. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి ఇంతకుముందు నేను చెప్పాను, పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్లో జరుగుతుందని. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక ఆన్లైన్లో ఎక్కడన్నా ఒక చోట ఉండే ఉండొచ్చు, కానీ ఆఫ్లైన్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. ఇక మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ గురించి అయితే ఇంకా అప్డేట్ రావాల్సి ఉందన్నమాట. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? 1112 వచ్చేసరికి ఆన్లైనే కానివ్వండి, ఆఫ్లైనే కానివ్వండి, ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి అది రెగ్యులర్ అయినా సప్లై అయినా పేపర్ వాల్యుయేషన్ అయితే హార్డ్గానే ఉంటుంది. హార్డ్గా అంటే మీరు కంటెంట్ కనుక కరెక్ట్గా ప్రజెంట్ చేసినట్టయితే అట్లీస్ట్ రిలేటెడ్గా అయినా మీరు పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఖాళీ పేపర్లు ఇచ్చొచ్చినా, అసలు ఏమీ రాయకుండా ఏదో సోది రాసి వచ్చినా కూడా పాస్ అవడానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ ఉండవు, అది మాత్రం గ్యారంటీ. మరి రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సిబిటి ఎగ్జామ్స్ ఎట్లా ఉండవు మీకు? R23 వాళ్ళకి సిబిటి ఎగ్జామ్స్ ఉండవు కదా. R23 కాదండి, R22, సారీ, JNTU H R22. అయితే ఈ రెగ్యులర్ వాళ్ళకి సిబిటి ఎగ్జామ్స్ ఉండే, ఇప్పుడు మీకు లేవు కాబట్టి. నాకు తెలిసి ఈ 2 రోజుల్లో కనుక మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయిపోతే సాటర్డే మీకు ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో సప్లీ ఎవరైతే రాశారో, కొంచెం రిలేటెడ్గా రాశారో లేదో చెక్ చేసుకోండి. ఎగ్జామ్ రైటింగ్ దాంట్లో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మీరు కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. ఇక వచ్చేసరికి రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత వీడియో చేసి పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఇంతకుముందు 4th ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి కదా, అవన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగినాయి సప్లీలో, చాలామంది పాస్ అయిపోయారు. ఓకేనా? సో ఇదన్నమాట ఓవరాల్గా నాకు తెలిసి JNTU H1112 బీటెక్ రిజల్ట్స్ సంబంధించింది. పెద్ద వీడియో చేయమని చెప్పేసి సన్నీ దగ్గర చాలామంది కోరుతున్నారు, అందుకని ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా అయితే కాల్ బిఫోర్లో కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు వీడియో చేసి ఖచ్చితంగా అయితే పెడతాను.